తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ రానున్నారు. ఈ నెల 14న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి. తేనుగుంట యోగానంద ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో జగన్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది వైసీపీ. సభ ఏర్పాటు చేయనున్న మైదానాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. తిరుపతిలో సీఎం ప్రచార పర్యటనకు రూట్ మ్యాప్ ను సిద్దం చేసేందుకు పలు ప్రాంతాలలో పర్యటించారు. రాష్టంలో ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తమ ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. వర్చువల్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల పరిధిని విస్తరించే అవకాశాలను తమ ప్రభుత్వం ఉపయోగించుకోబోతుందన్నారు ఆయన. భూ సంస్కరణలు, ఇతర పాలనా సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేసి ముందుకు పోతున్నామని తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనమైంది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేలు మచ్చ నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య కలిశారు. టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్లు స్పీకర్ కు లేఖ ఇచ్చారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిన సండ్ర వెంకట వీరయ్య ఆయన మరోసారి కలిశారు. తమ చెరలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్ క్షేమంగా ఉన్నాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. క్షేమంగా ఉన్న జవాన్ ఫోటోను మావోయిస్టులు విడుదల చేశారు. మధ్యవర్తులు ఎవరో చెబితే విడుదలపై ప్రకటన చేస్తామని మావోయిస్టులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పోలీసుల కోంబింగ్ ఎక్కువగా ఉండటంతో తెలంగాణ సరిహద్దుల్లోనే అప్పగించే యోచనలో మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్ కు చెందిన రాకేశ్వర్ సింగ్ అనే జవాన్ కనిపించకుండా పోయారు. అయితే ఆ జవాన్ తమ అదుపులో ఉన్నారు అని మావోయిస్టులు లేఖలో ప్రకటించారు. ఈ లేఖలో మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఆపరేషన్ ప్రహార్ 3 అనే పేరుతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, దేశంలో హక్కుల ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వాలు పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నాయని, పోలీసు బలగాలను తక్షణమే నిలిపివేయాలి అని మావోయిస్టులు లేఖలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ నానక్రామగూడ బీఎస్ఆర్ టెక్ పార్క్ లో మెట్రానిక్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెట్రానిక్ 1200 కోట్ల రూపాయలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాలు చేయనుంది. మెట్రానిక్ అమెరికా తర్వాత రెండో కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. కర్ణాటకలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. దీంతో రాష్టంలో ప్రజా రవాణా స్తంభించిపోయింది. బస్సులు తిరగకపోవడంతో జనం ఇక్కట్లకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మెకు దిగితే ఎస్మా చట్టం కింద ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పలు యూనివర్సిటీలు ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. జై శ్రీరామ్ నినాదం వింటే మమతా బెనర్జీకి కోపం ఎందుకు అన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జై శ్రీరామ్ అని ఎవరైనా అంటే దీది కోపంతో ఊగిపోతారని మండిపడ్డారు. జైలుకు పంపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపైనో తనపైనో కోపం ఉంటే పర్వాలేదని, శ్రీరాముడిపై కోపం ఎందుకని ప్రశ్నించారు. రాముణ్ణి ఎవరూ సవాల్ చేసినా చెడు ఫలితాలే చవిచూస్తారని వ్యాఖ్యానించారు. బెంగాల్లో టీఎంసీకి అలాంటి దుస్థితి తథ్యమన్నారు యోగి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలి అని కోరారు. వచ్చే నెల 2న బెంగాల్లో బీజేపీ 200కు పైగా సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రసంగాలు ఓటమి తాలూకా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందని ఎద్దేవా చేశారు అమిత్ షా. ఇక అంతకుముందు అమిత్ షా నియోజకవర్గంలోని ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రజీబ్ బెనర్జీ కూడా ఉన్నారు. ప్రజలను ఓటు వేయనీయకుండా కొందరు సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డుకుంటున్నారని, వారంతా బీజేపీ మద్దతుదారులని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. వాస్తవానికి తనకు సీఆర్పీఎఫ్ అంటే చాలా గౌరవం ఉందని, నిజమైన జవాన్లను తానెప్పుడు ఎంతో గౌరవంతో చూస్తానని అన్నారు. అయితే బీజేపీ సీఆర్పీఎఫ్ జవాన్లను తాను గౌరవించబోనని తెలిపారు. ఎన్నికల పారదర్శకత లోపిస్తుందని మండిపడ్డ మమత ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలి అని డిమాండ్ చేశారు.
కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఉన్న 4% ఉన్న రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే రివర్స్ రెపో రేటును కూడా 3.35% ఉంచాలని నిర్ణయించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎదుర్కోవడంతో పాటు వృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. వామనరావు దంపతుల హత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించారు పోలీసులు. 7 నిందితుల వాంగ్మూలాలు రికార్డు చేసినట్లు ఏజీ తెలిపారు. 32 ప్రత్యక్ష సాక్షుల్లో 26 వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితుల సెల్ ఫోన్లు సిమ్ కార్డులు ఎఫ్ఎస్ఎల్ కి పంపారు పోలీసులు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉంది. మే 17 నాటికి హత్య జరిగి 90 రోజులు కానుందన్న ఏజీ మే 17 నాటికి సమగ్ర ఛార్జిషీటు దాఖలు చేయాల్సిందన్నారు. మరోవైపు పోలీస్ నివేదిక తమకు ఇచ్చేలా ఆదేశించాలి అన్న వామనరావు తండ్రి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనేదే తమ లక్ష్యమన్న ధర్మాసనం తదుపరి విచారణ 23 వాయిదా వేసింది. పెద్దపల్లి జిల్లా మంత్రిలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జడ్పీ చైర్మన్ పుట్టామధు దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ నాయకుని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రౌడీయిజం, గుండాయిజం, దౌర్జన్యం ఎన్నో రోజులు సాగదని, ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు బీజేపీ కార్యకర్తలు. చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఓ యువతిపై ఆమె అన్నతో పాటు పెద్దమ్మ కుమారుడు అజయ్ కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాధితురాలు కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు అన్నయ్యలతో పాటు తల్లి పెద్దమ్మ, పెదనాన్న నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. కేసు నమోదుతో భయాందోళనకు గురైన అజయ్ ఈరోజు ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు మంచిర్యాల జిల్లా అధికారులు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని 1 మున్సిపల్ వార్డు రాజీవ్నగర్లో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్, కలెక్టర్ భారతి హొలికేరి కలిసి ప్రారంభించారు. ఇళ్ల పట్టాలు లబ్దిదారులకు అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు వస్తాయని అన్నారు అధికారులు. అయితే దరఖాస్తు చేసినా కూడా కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించలేదని అధికారులను నిలదీశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ టీచర్ విద్యార్థిపై దాష్టికానికి పాల్పడ్డాడు. మార్కులు తక్కువగా వచ్చాయని 10వ తరగతి విద్యార్థిని చితకబాదాడు. టీచర్ కొట్టిన దెబ్బలకు ఆ విద్యార్థి ఒంటిపై గాయాలకాయి. విద్యార్థిపై దాడికి పాల్పడిన టీచర్పై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను ప్రారంభించాలి అని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం ధర్నాచౌక్ లో ఆందోళన నిర్వహించారు. విద్యా సంస్థలు మూసివేయడంతో ప్రైవేటు టీచర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బార్లు, క్లబ్లు, షాపింగ్ మాల్స్ తో పాటు రాజకీయ బహిరంగ సభలు పెడితే రాని కరోనా విద్యా సంస్థలు ప్రారంభిస్తే వస్తుందా అని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలతో విద్యా సంస్థలను వెంటనే ప్రారంభించాలి అని డిమాండ్ చేశారు అఖిలపక్ష నేతలు. బెజవాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. కాసుల కక్కుర్తితో ప్రతి ఆహార పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు అక్రమార్కులు. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారుల అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నారు. దాడుల్లో కల్తీ దంద వెలుగు చూస్తుంది. ఆయిల్ ప్యాకింగ్ యూనిట్స్, దాల్ మిల్స్ లో అధికారులు సోదాలు చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. గొల్లపూడిలోని రాకేష్ ట్రేడర్స్, ఏఎస్ బ్రాండ్ ఆయిల్ రీప్యాకింగ్, వెంకట రాకేష్ ట్రేడింగ్ కంపెనీ, మహేశ్వరి దాల్ మిల్, వెంకట దుర్గ మిల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కోర్టు ధిక్కరణ కేసులో నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు ఆసక్తికర శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. ప్రతివారం 2 గంటల పాటు జిల్లాలోని అనాథాశ్రయంలోని పిల్లలతో గడపాలి అని ఆదేశించింది. 6 నెలల పాటు దీన్ని పాటించాలి అని స్పష్టం చేసింది న్యాయస్థానం. కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో ధిక్కరణ కేసులో కలెక్టర్ కు విముక్తి లభించినట్టయింది. ఇదే కేసులో మరో అధికారి సంధ్యారానికి కూడా శిక్ష విధించింది న్యాయస్థానం. ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లోని అనాథాశ్రయం పిల్లలకు భోజనాలు సమకూర్చాలి అని ఆదేశించింది హైకోర్టు. ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అంకిరెడ్డి నరేష్ కుమార్ రెడ్డిపై
బంజర పియర్స్ లో కేసు నమోదైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తాను అని, తన కంపెనీలో షేర్లు ఇస్తాను అని మాయమాటలు చెప్పి పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు నరేష్. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఏడాది నుంచి విదేశాల్లో ఉంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తమిళనాడులోని విమానాశ్రయంలో నరేష్ కుమార్ రెడ్డిని చాకచక్యంగా పట్టుకున్నారు ఖమ్మం జిల్లా పోలీసులు. అనంతపురం జిల్లా సింగమల మండలం కల్లుమడిలో సర్పంచ్, మాజీ సర్పంచ్ మధ్య ఆధిపత్య పోరు ఉద్యోగులకు చుక్కలు చూపిస్తుంది. సర్పంచ్ పక్కీరమ్మ సచివాలయానికి తాళాలు వేయడంతో ఆరు బయట కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు సిబ్బంది. మొదటి ఎన్నికల్లో కల్లుమడి సర్పంచ్ గా వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థి పక్కీరమ్మ విజయం సాధించారు. అయితే ఇంకా మాజీ సర్పంచ్ సౌభాగ్యమ్మ పెత్తనమే కొనసాగుతుందని ఆమె ఆరోపిస్తున్నారు. బాధ్యతలు తనకు అప్పగించాలి అని పంచాయతీ సెక్రటరీని కోరారు. కానీ వారు స్పందించకపోవడంతో ఏకంగా సచివాలయానికే తాళం వేసేశారు సర్పంచ్ పక్కీరమ్మ. దీంతో కార్యాలయం బయట కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఇతర రాష్ట్రాలలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయని తెలుగు యువ నేతలు మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం తుమ్మల్పాడులో డయేరియా ప్రబలుతోంది. గ్రామానికి చెందిన కొంతమంది కొద్ది రోజులుగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. కొంతమంది తీవ్ర జ్వరంతో అస్వస్థ పడుతున్నారు. దాదాపు 30 మంది వరకు డయేరియాతో ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అందులో 8 మంది చిన్నారులు ఉన్నారు. విషయం తెలిసి వైద్య సిబ్బంది గ్రామంలో వైద్యం అందించడంతో పాటు తాగునీటి పరీక్షలు చేస్తున్నారు.